Hello friends, welcome to Shivapriya Simple Life in America. Ela unnaru meerandaru? Enti video open cheyagane thovadam chupistundi anukuntunnara? Nenu ippude vlog start chesanandi. Ippu time vachesi maaku 10:30 avutundi. Breakfast anta ayipoyindi. Morning breakfast tinnavi alage milk ay boil chesine unnayi anamata. So avi thovutunnanu. So ivi clean chesin tarvata nenu ippudu adya daggarki vellalanamata pick chesukovadaniki school daggarki vellali tanaki 11:05 or 11:10 కల వదులుతారన్నమాట సో ఆ లోపు నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ తో పాటు వెళ్తున్నాను ఇవన్నీ తోమేసి నేను ఇక్కడ డిష్ వాషర్ లో పెడతాను అన్నమాట సో అవన్నీ డ్రై అయిన తర్వాత తీసి పక్కన పెడతాను జస్ట్ డ్రై అవడానికి నేను ఇక్కడ డిష్ వాషర్ లో పెట్టుకుంటాను సో క్లీన్ చేసి రెడీ అయిన తర్వాత నేను ఇంకా ఆర్య దగ్గరికి వెళ్ళానమాట స్కూల్ దగ్గరికి ఆరుష్ని వాళ్ళ డాడీ చూసుకుంటున్నాడు నేను వచ్చేసి ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాను స్కూల్ దగ్గరికి ఇక్కడ చూసారా క్లాస్ రూమ్ బయట ఇలా ఉంటుందో వీళ్ళకి సపరేట్ బాస్కెట్స్ ఉంటాయన్నమాట పిల్లలకి వాళ్ళ పేర్లన్నీ అంటించుంటారు ఆ బాస్కెట్లో వీళ్ళు స్కూల్ బ్యాగ్స్ వేసుకుంటారు వాళ్ళకి లోపలికి తీసుకెళ్ళారనమాట స్కూల్ బ్యాగ్స్ అని ఇలా బయట బాస్కెట్లో ఉంచుతారు వాళ్ళకి ఏమన్నా కావాలంటే టీచర్ని అడిగితే తీసుకెళ్ళిస్తారు వాళ్ళ చేత వేసిన ఇలా క్రాఫ్ట్ వర్క్ అంతా ఇలా బయట అందించున్నారు స్నో మ్యాన్ వేసారనమాట సరే కింద అంతా వాళ్ళ స్వెటర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట జాకెట్స్ అవన్నీ సో అదే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈరోజు నేను సొరకాయ బజ్జి చేస్తున్నాను అలాగే కేల్ ఫ్రై కూడా చేస్తున్నాను సో దానికోసం ఇక్కడ సొరకాయ నేను బాగా పీల్ చేసుకుంటున్నాను నేను జస్ట్ స్కూల్లో ఏం షూట్ చేయలేదు ఊరికే అలా బయట ఎలా ఉంటుందని చెప్పి ఊరికే షూట్ చేశాను కొంచెం మొత్తం షూట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి లోపల క్లాస్ రూమ్ అంతా సో నేను ఒకరోజు అది కూడా షూట్ చేస్తాను పర్మిషన్ తీసుకొని నా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో నేను సొరకాయ మొత్తం బాగా కట్ చేసుకున్నాను తర్వాత సొరకాయ కట్ చేసుకున్న తర్వాత నేను టమాటో అలాగే గ్రీన్ చిల్లీస్ కట్ చేశాను పప్పు చేయట్లేదు ఓన్లీ సొరకాయ బజ్జి చేస్తున్నాను దానికోసం ఒక టమాటో అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ కట్ చేశాను తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ టమాటాస్ కట్ చేసుకున్న తర్వాత అవన్నీ కుక్కర్లో యాడ్ చేసుకున్నాను కుక్కర్లో వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం చింతపండు వాటర్ పోసి కుక్కర్ పెట్టేశాను బజ్జి కాబట్టి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే మరి వాటర్ ఎక్కువైపోతే పలు తర్వాత నేను కుక్కర్ పెట్టేశాను తర్వాత నేను కేల్ ఫ్రై కోసం ఈ కేల్ని బాగా ఒలిచేసి వాటర్లో నీట్గా సోక్ చేసి పెడుతున్నాను అనమాట ఒక 2 times 3 times వాష్ చేసిన తర్వాత దా ఫ్రై కోసం నేను కందిపప్పుని నానబెట్టుకుంటున్నాను మామూలుగా అయితే నేను ఎక్కువ అది మూంగ్ దాల్ యూజ్ చేస్తాను అనమాట పెసరపప్పు బట్ అవి లేవి అయిపోయాయి అందుకని ఈరోజు నేను కందిపప్పు యూజ్ చేస్తున్నాను తర్వాత నేను ఇక్కడ కొంచెం గార్లిక్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అనమాట ఫ్రై కోసం బాగా వాష్ చేసి పెట్టానమాట కేలు ఇక్కడ కట్ చేసి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం జీర అలాగే ఆవాలు వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్నా ఇవేంటి గార్లిక్ కూడా వేసుకున్నాను తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ ఈ మధ్య ఎక్కువగా ఫ్రైలలో కారం బదులు ఇలా చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాను అనమాట చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు అలా ఫ్రై చేసుకొని నేను ఇంకా కేల్ యాడ్ చేస్తున్నాను మీలో ఎంతమందికి తెలుసు ఈ కేల్ గురించి వయసులో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇండియాలో అయితే మనకు అంత ఎక్కువ ఇది కనిపించదేమో మేబీ సూపర్ మార్కెట్లలో ఉంటుంది అనుకుంటాను ఇది చాలా మంచిది ప్రతి ఒక్కరు ట్రై చేయాలి మంచి హెల్దీ అనమాట న్యూట్రిషన్స్ కానీ ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో చిన్నపిల్లలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్కి పాలిచ్చే తల్లులకి చాలా మంచిదన్నమాట ఈ లీఫ్ వెజిటేబుల్ అనేది
సో కేల్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకొని మూత పెట్టేసి అది మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ సొరకాయ బజ్జి కూడా నాది విజిల్ వచ్చేసింది. సో కేల్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం మత్తిల్లో మూత తీసి బాగా కలబెట్టుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్గా చేస్తాను. ఇది సింపుల్గా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓన్లీ గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, అలాగే ఏదైనా పప్పులు అన్నమాట. ముందలు కానీ కందిపప్పు కానీ వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే ఏదైనా వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టం అది వేసుకోవచ్చు అనమాట. నేనైతే రెగ్యులర్గా ముందలు వేస్తాను. లేవని చెప్పేసి కందిపప్పు వేసాను. ఏది వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మనం మునగాకు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవచ్చు. ఇది జస్ట్ స్నాక్ లాగా తినొచ్చు అనమాట. మనం జస్ట్ బౌల్లో వేసుకొని స్నాక్ లాగా తిని చేయొచ్చు. అంత బాగుంటుంది. సో కేల్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో సొరకాయ అంతా బాగా ఉడిగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని బాగా వెనిపేసుకొని ఇంకా తాలింపు పెట్టడమే. వెనుకున్న తర్వాత ఇప్పుడు నేను దానికోసం తాళం పెడుతున్నాను. తాలింపు కోసం ఆయిల్లో కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాను. తర్వాత గార్లిక్ వేసుకున్నాను. ఒక మూడు తెల్లబాయలు వేసేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేశాను. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను అది ఇవన్నీ పెట్టుకున్న సొరకాయ బజ్జి చేసేస్తాను. సొరకాయ బజ్జి చాలా సింపుల్ అండి. జస్ట్ ఇది కుక్కర్లో పెట్టేస్తే తాలింపు వేసుకోవడమే. తర్వాత 1 or 2 minutes మూత పెట్టేసుకొని అది ఉడికించుకుంటే ఆ సొరకాయ బజ్జి రెడీ అయిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా. సో ఇంకా మూత పెట్టేసుకొని 1-2 minutes ఉడికించుకుంటే సొరకాయ బజ్జి రెడీ అయిపోతుంది. సో ఇదన్నమాట మా సింపుల్ లంచ్. ఈరోజు సొరకాయ బజ్జి అండ్ కేల్ ఫ్రై చేశాను. సో మా లంచ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆ రోజుకి 6 months కంప్లీట్ అయ్యి 7th month స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈరోజు. సో 6 కంప్లీట్ చేసుకొని 7లోకి అడుగు పెడుతున్నాడు. సో రీసెంట్గా పుట్టినట్టున్నాడు. అప్పుడే 6 months కంప్లీట్ అయిపోయాయి. డేస్ అన్ని చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో యాజ్ యూజువల్ ఎవరి మంత్ లాగే ఎండింగ్ మంత్లో, మంత్ ఎండింగ్లో ఇలా ఫోటో తీస్తామన్నమాట. ఏ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఏ ఉంటే అవి ఇలా ఏ 6 ఇప్పుడు కంప్లీట్ అయ్యాయి కాబట్టి సో 6 అని పెట్టేసి కొంచెం అలా ఫోటోషూట్ చేశాము. ఈరోజు నేను స్ట్రాబెర్రీస్ పెట్టి 6 లాగా చేసి ఫోటో తీసామన్నమాట. ఫోటోషూట్ మనం ఫొటోస్ అనేది పిల్లలకి ఇలా చాలా రకాలుగా చేయొచ్చు. బట్ నేను సింపుల్గా ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోనే చేస్తానమాట. ఆ టైంకి ఏ ఉంటే అవి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేదా టాయ్స్ ఏ ఉంటే అవి అప్పటికప్పుడు పెట్టేస్తాను సింపుల్గా.